అబ్బా పక్కంతా కొట్టేశారు గట్టిగా, తాయక్క బొగ్గలకి పౌడర్ రాస్తున్నారు, చల్లగా ఐస్ గట్ల నీళ్లు అమ్ముకున్న వాళ్ళు హెయిర్ బ్యాండ్లు చూడండి ఎలా పెట్టారు, చెప్పులు తగిపోయి ఈడ్చుకొని నడుస్తున్నారు. వినాయకుడు బొమ్మ పచ్చబొట్ట వేయించుకున్నారు. ఈ పండుగని సంక్రాంతి పండుగ అంటారు, మనకి సంక్రాంతి పండుగ లాగా రకరకాల మనుషులు కనిపిస్తారు, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫోటోలు ఇద్దరు చెరుకొక్కలు చూడ తగిలించుకున్నారు అనమాట. పండగకి వెళ్ళిపోతున్నాము. జెట్ స్పీడ్ లో పరిగెడుతున్నారు. వరండాల్ మొత్తం నీట్ కడిగేసి శుభ్రం చేస్తారు. పువ్వులు మంచి వాసన వస్తున్నాయి. చుట్టూ ఉన్న డూప్లికేట్ మధ్యలో ఉన్న మాత్రం రియల్. బుద్ధుడికి నీళ్ళు పెట్టారు. ఇవన్నీ ఇల్లి పాత్రలో ఉన్న నీళ్ళలో బంతి పూలు, మల్లె పూలు, గులాబీలు వేసారనమాట. మంచి వాసన వచ్చేవే వేస్తారు బుద్ధుడికి స్నానం చేయించడానికి. కొద్ది నీళ్ళు తీసుకొని మనం కూడా స్నానం చేపిద్దాము. బుద్ధుని చూస్తే ఎందుకో గొప్ప ప్రశాంతంగా ఉంటుంది అనమాట మనసుకి. ఈ వెనక నుండి కొద్ది నీళ్ళు పోద్దాము. ఇటు పక్క బంగారం ఛాయలో మెరిసిపోతుంది విగ్రహం. ఇంకోటి ఇవన్నీ నిజమైన పువ్వులే. నేను మామూలు దూరం నుంచి ప్లాస్టిక్ అనుకుంటుంది అనమాట కొత్తలో. ఈ పువ్వులు అన్ని స్పాంజ్కి గుచ్చేశారు. కింద పెద్ద స్పాంజ్ ఉందన్నమాట, చుట్టూ పువ్వులు గుచ్చేశారు. బుద్ధుడికి మనం పైనుంచి నీళ్ళు వేస్తాం కదా, ఆ నీళ్ళన్నీ ఈ కింద స్పాంజ్లో పడతాయి. అలాగే ఇవన్నీ ఫ్రెష్గా ఉంటాయి అనమాట చుట్టూ పువ్వులు. ఇంకోటి ఏ పండగకి తగ్గట్టు ఆ పండగకి కరెక్ట్గా కారిడార్లో నీట్గా తయారు చేస్తారనమాట, ఇలా డెకరేషన్ చేసి. ఇల్లి ఫ్లవర్ వాజ్ మాత్రం గొప్పగుంది. అసలు సంక్రాంతి ఫెస్టివల్ అంటారు అనమాట ఇక్కడ వాళ్ళు. ఎండాకాలం వస్తే నీళ్ళతో కొట్టుకుంటారు, అది ఈ పండుగ స్పెషల్. అబ్బో మనోడు పోజు తెగ ఫోటోలు తీయించుకుంటున్నాడు వాళ్ళ డాడీతో. ఫోటోలు ఈ ఫోన్లో భలే వస్తాయి అనమాట. సామ్సంగ్ S22 అల్ట్రా తమ్నేల్ ఫోటోలకు వచ్చిన తిప్పలు రకరకాల యాంగిల్లో తీస్తున్నారు అనమాట. ఫస్ట్ మనోడికి ఫోటోలు, తర్వాత బుడ్డిది రెడీగా ఉంది ఫోటోలకి, దాని తర్వాత నేను ముగ్గురు తీయించుకుంటాం ఫోటోలు. అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళడమే. సరిగ్గా నుంచి వచ్చాను, పడిపోతాను అన్న. పెద్ద పెద్ద గన్నులు కొనిపించుకున్నారు ఇద్దరును. దాని బాగా పెద్ద గన్ను, ఈ బుడ్డిగాడిదేమో చాలా చిన్న గన్ను. ఆ నీది పెద్దలే. ఇప్పుడు ఆ గన్నులతో కొట్టుకుంటాం అనమాట. రోడ్డు మీద అందరూ స్నానాలు చేయడానికి వెళ్తున్నాము ఎండలోని, బగబగ బండే ఎండలో. అదే ఈ పండగ స్పెషాలిటీ అనమాట థాయిలాండ్లో. ఎండలో వెళ్ళిన తర్వాత ఫుల్గా తడుస్తున్న తర్వాత ఎవరో నాకు ఫోర్స్గా కన్ను మీద కొట్టారు. ఇంటికి వెళ్ళి ఒకసారి వెయిట్ చేసాం. నీళ్ళు గట్టిగా కళ్ళకు తగిలేస్తాయి అనమాట, అందుకే కళ్ళజోడ పెట్టించాను. ఎండలకి దెబ్బకి గొడుగులు వేసుకొని తిరిగేస్తున్నారు జనాలు. వెళ్ళిపోదాం, బస్ ఎక్కేద్దాం. బస్ ఎక్కితే చక్కగా అలా పండగ చాలా బాగుతుంది అనమాట ఒక ప్లేస్ లో. ఇక్కడ బస్ ఎక్కి అక్కడికి వెళ్ళిపోదాం. థాయిలాండ్ మీకు సవాదికా చెప్తుంది. సవాదికా స్కై ట్రైన్ వెళ్ళిపోతుంది పైన, కాకపోతే ఆ స్టేషన్కి వెళ్ళే కన్నా మనకి బస్ స్టాండే దగ్గర అనమాట, అందుకే నడుచుకొని ఇక్కడికి వచ్చాము. ట్రైన్ వంకలు తిరిగినప్పుడు మాత్రం గొప్ప అందం కనిపిస్తుంది అనమాట, నాకు గొప్ప ఇష్టం ఇలాగా చూడడానికి. ఈ బస్ స్టాప్ కి ఎక్కువ 77 నెంబర్ బస్ ఎక్కడానికి వస్తాం అనమాట. ఇగో 77 నెంబర్ ఇంకా అక్కడ ఉంది కానీ రావట్లేదు. ఎందుకు రావట్లేదు, అందుకే రావట్లేదు. క్యాబ్లు ఏమైనా దొరికితే ఏమైనా చూస్తున్నారు. చెమటలు చూడండి ఎలా కారిపోతున్నాయో. ఎంత వేడుగుందంటే అంత వేడుగుంది. చాలా సేపు నుంచి ఉంటే మన బస్సు ఇప్పుడు వచ్చింది. 77 పొట్టు బస్సు ఎక్కి చాలా రోజులు అయింది. ఇషాన్ రారా పొట్టు బస్సు ఎక్కింది. లోపల జనాలు గట్టిగానే ఉన్నారు. బస్సు ఖాళీ లేదని ఎక్కలేదు అనుకోండి, నెక్స్ట్ బస్ ఎప్పుడు వస్తుందో చెప్పలేము. గన్నలు పట్టుకొని బస్సు ఎక్కేస్తుంది పొట్టిది. ఇల్లి తాయక్కలు పోల్ చొక్కాలు వేసుకొని రెడీ అయ్యారు. మనోడికి బస్ జర్నీ అంటే గొప్ప ఇష్టం అనమాట, పొంగిపోతున్నాడు. ఆ పోల్ చొక్కాలు కూడా మళ్ళీ మామూలు రంగులు వేసుకోరమాట, కళ్ళు జిగేయమన్న రంగులు వేసుకుంటారు. ఈ పండగ స్పెషల్ అనమాట. మనోడు కిటికీ సీట్ నాకు ఇవ్వరా, నా ఒళ్ళో కూర్చోరా అంటే ఇవ్వలేదన్నమాట. పెద్ద పెద్ద మనిషిలా కూర్చుని పెట్టాడు. అసలు ఇక్కడ బస్సులకి సేఫ్టీ రోడ్స్ ఉండవు అనమాట, ఇంక అందుకే కొంచెం భయం. ఇల్లి గన్ను కొంచెం లోపలికి పెడదాము. ఇల్లి వాటర్ గన్ను ఎంత కాస్ట్ అనుకున్నారు, మామూలుగా 200 బాట్ ఇచ్చుకున్నారంట, దగ్గర దగ్గర 500 రూపాయలు అనమాట. నా కూతురు ప్లేస్ వస్తుంది కూర్చోమని చెప్పి, కాకపోతే ఇక్కడ ఒక ఆవిడ ఎవరో అడ్డుగా ఉన్నారనమాట. మరెందుకు వద్దులే అని చెప్పి కూర్చుని పోమన్నాను. బస్సు ఎక్కడ అటు ఇటు కదలడానికి కూడా ఖాళీ లేదు, మొత్తం బస్సు అంతా నిండిపోయారు. ఇల్లు సొంతగా కార్లు ఉన్నా సరే తీరనమాట ఈ పండుగలని, ఎందుకంటే అందరూ రోడ్ల మీద స్నానాలు చేసి ఎక్కుతారు కదా తడిబట్టలతో, ఇంక అందుకే బస్సుల్లోనే వెళ్తారు. ఇల్లి పిల్లలు జడలు చూడండి, 4 జడలు వేసింది ఏకంగా. ఈ బస్సు కదిలేసరికి ఊపిరి పీల్చుకుంటున్నాం అనమాట, ప్రాణం వస్తుంది గాలి తగిలేసరికి. ఈ ఎండలోటి దంచి కొట్టేస్తున్నాయి. బయట చూడండి ఎంత వేడుగుందో. జనాలు ఎక్కపడితే అక్కడే ఆపేస్తున్నారు బస్సు. బాబు ఈ లేకుండా 12 మంది ఉన్నారనమాట, వీళ్ళు కూడా ఎక్కిపోతున్నారు. బస్సు అసలే ఖాళీ లేదంటే కండక్టర్ గారు అలా లోపల జరగండి జరగండి అని చెప్పి మరి అడ్జస్ట్ చేస్తున్నారు అందరినీ. మనోడు అప్పుడే స్లీప్ వేస్తాడు చిన్న కోడిపిల్లలాగా. పాపం పండక్కి వెళ్దాం పండక్కి వెళ్దాం అని ఎగురుకొని ఎగురుకొని బస్సు ఎక్కాడు. సైలెంట్గా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాను. అందరూ రంగురంగులు కళ్ళజోళ్ళు తగిలించుకొని వచ్చారనమాట కంట్లోకి నీళ్ళు పడకుండా. వీళ్ళు తాయోళ్ళు కాదనుకుంటాను. ఇంటి దగ్గర నుంచి మోసుకొని రాలేం కదా నీళ్ళు, నీళ్ళు అమ్ముతున్నారనమాట పెద్ద పెద్ద డబ్బాలతోని. ఇల్లు ఇదిగోండి ఈ గన్లేని కదా ప్లాస్టిక్ డొక్కులు ఉన్నాయి కదా, ఇది ఆల్రెడీ తీసాడు బుడ్డడు డొక్కిది. ఈ డొక్కు నింపమని ఇచ్చేద్దాం వాళ్ళకి. ఇది చిన్నగాను కాబట్టి ఎంత పెసర ఉంది, మా బుడ్డిదాని అయితే పెద్దగాను కాబట్టి చూడండి ఎంత ఉంది ఏకంగా. ఇది దగ్గర దగ్గర 1.5 లీటర్లు పట్టేస్తాయి అనమాట, చూడండి పొడుగ్గా ఎంత ఉందో. ఇల్లు డబ్బులు ఇచ్చినా నీళ్ళు ఇవ్వని అంటున్నారనమాట, ఎందుకంటే వేడికి ఐస్ ముక్కలు కరిగిపోయి వేడిగైపోయాడు నీళ్ళు, చల్ల నీళ్ళు వచ్చిందో తమ్ముతాను అంటున్నారు. ఫుల్గా ఫుల్గా పౌడర్లు రాసుకొని వాటర్ కొట్టుకుంటున్నారు అనమాట, చల్ల నీళ్ళు కొట్టుకుంటున్నారు. ఆలని ఇలాని లేదో అందరి మీద కొట్టేస్తారు. తగులుతున్నాయి నీళ్ళు. కళ్ళద్దాలు పెట్టుకొచ్చేయాల్సింది. కళ్ళు కంటి మీద తగిలింది అనమాట, కళ్ళు మండిపోతున్నాయి. అంటే చాలా గట్టిగా తగులుతున్నాయి కంటి మీద.
ఆగిన దగ్గర నీళ్లు దొరకలేదన్నమాట, అడుగైపోయాయని అమ్మట్లేదు. ఇగోండి ఇక్కడ పెద్ద పెద్ద కుండీలతో అమ్ముతున్నారు, చాలా పెద్ద ప్లాస్టిక్ డ్రమ్ములతో అమ్మేస్తున్నారు. రకంగా నీళ్ళే ఐస్ కెట్లు ఉంటాయి లోపల బోల్డ్ అన్ని. వీళ్ళు ఆగడం లేదు, ఈ దారిలో ఉన్న వాళ్ళు కొట్టుకెళ్ళిపోతున్నారు. వీళ్ళు నలచొక్క అమ్మాయి మన ఇషాన్ గారి దొంగతనంగా వాటర్ కొట్టేస్తుంది వచ్చి. ఒక్కళ్ళు పూల దండలు వేసుకొని ఆడుకుంటున్నారు. చల్లగా ఉన్నాయి బాగా. వీళ్ళు పిల్ల రెండు పిల్లకలు చూడండి ఎంత బాగున్నాయో. రెండు కాదు నాలుగు పిల్లకలు, ఈ పిల్ల కూడా తీసుకో కదా, తీసుకో తీసుకో. ఏ ఇషాన్ నీదే, ఇంకో ఫిల్ చేశారు, ఇంకో వాటర్ వాటర్ పెట్టారు అందులో. ఇవ్వండి ఇంకో 12 రూపాయలు నీళ్ళు అవి. ఇది డబ్బా ఏమో 22 రూపాయలు ఎంత పడింది. మధ్య మధ్యలో అలా పంప్ చేస్తూ ఉండాలి, నీళ్ళు గట్టిగా వస్తాయి ఫోర్స్ గా. మొత్తం 3 రోజులు పండుగ ఇది, 3 రోజుల నుండి ఒక్కలాగే నీళ్ళతో కొట్టుకుంటున్నారు అనమాట. వీళ్ళు దారిలో ఉన్న వాళ్ళందరినీ తడిపేస్తున్నారు ఫుల్ గా. అల్లగా అయ్యయ్యో చల్ల నీళ్ళు సరిగ్గా తగిలేయి. ఆ అమ్ముకున్న వాళ్ళు కూడా కొట్టేస్తున్నారు మరి, ఎందుకని అమ్మకుండా. నీళ్ళు చూడండి శానగాడు మరీ ఎగిరెగిరి కొట్టేస్తున్నాడు నీళ్ళు. అల్లటి కొట్టారు కాతి. వీళ్ళు రెడ్ షర్ట్ ఆయనకి కొట్టినా తెలియట్లేదు, వెనక నుంచి తెగ కొట్టేస్తుంది అనమాట. ఇలా దారిలో ఎవరు వస్తారా అని చూస్తుంది పొట్టిది. కరెక్ట్గా గన్నంత ఉంది. ఒక్కొక్కటి 1000 రూపాయలకు అమ్ముతున్నారు అనమాట, ఒక్కొక్కటి 400 బాధ అంట, 1000 రూపాయలు. ఇంక దారి దారి అంతా గన్నులు అమ్ముతున్నారు గోల్డ్. ఇతర గన్ రిపేర్ అయినట్టు ఉంది, బిగించుకుంటున్నారు. నీళ్ళు వేసినట్టున్నారు ఇప్పుడే. ఐస్ గడ్లు, ఐస్ గడ్లు ఫుల్గా ఇలా నీళ్ళల్లో వేయడం ఐస్ గడ్లు. ఈ నీళ్ళేమో అమ్మేయడం చల్ల చల్లగా తగులుతాయి అందరికి. మరి ఎందుకని కళ్ళద్దాలు కూడా అమ్మేస్తున్నారు అనమాట, కంటికి తగలకుండానా. చూడండి రకరకాల రంగుల్లో ఉన్నాయన్నమాట, మరి ఎంత వేసి పడుతున్నాయి కానీ. నెలలో ఫోన్లు చూడండి ఎలా పెట్టుకున్నారో, కవర్లోని తడిసిపోకుండా నీటికి. ఈ కరోనా కాదు కానీ 3 సంవత్సరాల నుంచి పండగ అనేది అవ్వలేదు, అందుకే ఈ సంవత్సరం అదరగొట్టేస్తున్నారు. స్టేషన్ లో నుంచి దిగిన వాళ్ళు కూడా క్షమించట్లేదు, మొత్తం వాళ్ళని కూడా తడిపి పారేస్తున్నారు. తాయి పిల్లలు ఆనందం చూడండి పొంగిపోతున్నారు ఒక్కొక్కరు. ఇల్లి పిల్లడు ఏకంగా జగ్గులతో పోసేస్తున్నాడు నీళ్ళు. ఇంకో జగ్గు తీసేలోపు కింద నుంచి సైడ్ అయిపోదాము. ఇల్లి ఇషాన్ నాన్న మీకు పడ్డాయి గట్టిగా. అయింది అయిందా. మేము పర్సులు అవన్నీ కవర్ లో చుట్టేసి ఇందులో పెట్టాం అనమాట ఈ తెల్ల బ్యాగ్ లోని, అందుకే ఈ బ్యాగ్ మోసుకొచ్చారు. అక్కడ నుంచి మనం తప్పించుకొని తిరుగుతున్నాము. నా సెల్ తడిసిపోతే అసలు ఎక్కడ మాట్లాడడానికి అవ్వట్లేదు, కొట్టుకొని వెళ్ళిపోతున్నారు అనమాట, క్షమించట్లేదు. నీల్చోండి ఏకంగా పూల్ కిరీటాలు పెట్టుకొని తిరుగుతున్నారు. ముఖం అంతా పౌడర్ రాసుకున్నారు ఏకంగా, చూడండి ముఖాలు. వీళ్ళు అక్క బుగ్గలండ పౌడర్ ఈ పండగ కోసం ఎక్కడెక్కడి నుంచి వచ్చేస్తారు ఫారినర్స్. అలా పిల్లడు ఏకంగా గుమ్మడి పళ్ళు ఎక్కిపోయాడు. అమ్మో అమ్మో గట్టి ఫైటింగ్ బాగా కొట్టుకుంటున్నారు. మనోడు అడిగాను అడిగిచ్చిమంటున్నాడు వాళ్ళ డాడీని, ఇది షూట్ చేసేస్తాడు అందరినీ. మెల్ల పూల దండలు వేసుకొని అమ్మేస్తున్నారు నీళ్ళు. అలాగే నా పిల్లడి చేతిలో ఉన్నది గొడుగు అనుకున్నారేమో, అది గన్నే చల్లగున్నాయి. వీళ్ళు ఇప్పుడైతే ఏకంగా రెయిన్ కోట్ వేసుకుంది, తడుపు నోళ్ళు తడుపుకుంటారా అని. వీళ్ళందరూ పట్టణం తడుపుకోకుండా ముందు జాగ్రత్త. వీళ్ళందరూ తాయలు అనుకుంటున్నారేమో కాదు, రకరకాల దేశాల నుండి వస్తారనమాట స్పెషల్ గా ఈ టైంలో ఈ పండక్కి. ఎక్కడ నడ్డానికి కూడా ఖాళీ లేదు, జనాలు అంతమంది వచ్చారు. మొఖాల్లో ఆనందం చూడండి ఎలా వెళ్ళిపోతుందో, చాలా సరదా చేసుకుంటారు అనమాట అందరు ఈ పండగ. మనల్ని పెద్దగా ఎవరు తడపకూడదు అంటే ఇలాగా గుంపుల్లోనే నడాలి. మామూలుగా అయితే రోడ్డు ఎప్పుడు ఖాళీగా ఉండదు అనమాట, బట్ ఇప్పుడైతే 2-3 కార్లతో ఏం కనిపించట్లేదు. ఎవరేటో తెలియట్లేదు, ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాము ఎవరేటో తెలియక. హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళకి అయితే అక్కడే గుండె అయిపోద్ది, అంత చల్లగున్నాయి అనమాట నీళ్ళు. వీళ్ళు ఇలా శుభ్రంగా తడిపేస్తారని తెలిసి ఇంక మేకప్ కూడా వేసుకొని రాలేదనమాట, అలా పై పైన లిప్స్టిక్ పూసుకొని వచ్చాను. వీళ్ళు అక్క జడలు ఎన్ని అల్లికలు వెళ్ళారో, భలే ఉంది సార్ ట్రై చేయాలి హెయిర్ స్టైల్. ఎక్కడ ఖాళీ లేదు, నీళ్ళు అయిపోయి నీళ్ళు అయిపోయి మళ్ళీ నింపుకోవడానికి వెళ్తున్నాము. నీళ్ళు అయిపోయి కదా వెళ్ళి నింపుకో కత్తి. డాడీ 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 డబ్బులు తీసారు ఇల్లు. డైరెక్ట్ గా ఇంక మొఖాల మీద చూడండి ఎలా కొట్టించుకుంటున్నారు. గన్ ఫిల్ చేస్తారు, నీళ్ళెక్కిస్తారు అనమాట. ఇక్కడికి వచ్చేస్తే రకరకాల దేశాల నుండి వచ్చిన మనుషులందరినీ చూడొచ్చు. సిలోమ్ రోడ్ అంటారు అనమాట, చాలా ఫేమస్ బ్యాంకాక్ లోని. గొప్ప సరదా ఉంటుంది ఇలాంటి పండగలప్పుడు. అందరూ నీటిలో తడిసిపోయి నానిపోయారు, చూడండి ఎలాగొన్నారు ఒకళ్ళు. ఇద్దరు కలిపి చెక్ కొట్టేస్తున్నారు అందరినీ దారిలో వెళ్ళిన అందరినీ. ఇద్దరు హెయిర్ బ్యాండ్లు పెట్టుకొని మరీ రెడీ అయ్యారు, చూడండి అందరూ హెయిర్ బ్యాండ్లు తగిలించుకున్నారు. వీళ్ళు ఇక్కడ పెద్ద ఫైటింగ్ జరుగుతుంది. మళ్ళీ అతను దొరికిపోయారు, వీళ్ళు మాత్రం ఎర్ర డబ్బా దగ్గర దాక్కుండిపోయారు అనమాట తడకుండా. వీళ్ళు పూల చెట్లు థాయిలాండ్ లో చాలా ఫేమస్. నీళ్లు తారాజువల్లో తగులుతున్నాయి, చూడండి ఎంత పైకి వెళ్తున్నాయో. ఎవరబ్బా ఎంత పై నుంచి చేస్తున్నారా అని చూస్తే ఇరుకులో నుంచి బుడ్డిది నీళ్ళు కొట్టేస్తుంది తెగ ఎగిరేది. అప్పుడే నీళ్ళు అయిపోయినట్టున్నాయి పాపం రావట్లేదు.
లేదుకోండి పక్క నుండి నల్లకల్లద్దలు ఆయన ఏకంగా చెవులు కొట్టేస్తున్నారు నీళ్ళు. అలా అనుకోకుండా మెయిన్ రోడ్ మీకు వచ్చాం అనమాట. జాగ్రత్త, లోపలికి వెళ్ళిపోవాలి, అసలే బళ్ళు వస్తున్నాయి బోల్డు. మనోడు చూడండి ఎవరిని కొడుతున్నాడో ఎందుకు కొడుతున్నాడో కూడా తెలియదు అనమాట. పైకి వేసేస్తున్నాడు, ఎవరు తగిలితే అలా తగులుతాయని. కిందంతా గొప్ప జారుకుంది అనమాట, జారేమంటే ఇంకంతే. అమ్మో ఈ నలకాలు చూడు, ఆయన మళ్ళీ వస్తున్నారు అనమాట. ఎత్తుక్కొని ఎత్తుక్కొని కరెక్ట్గా వచ్చి ముఖమే కొడుతున్నారు. మనోడు కోపం చూడండి, అమ్మను కొట్టేస్తున్నారని బిగించి బిగించి మరి కొట్టేస్తున్నాడు అందరినీ. వాల్టర్ వేరే సినిమాలో శృతి హాసన్లా ఎగురుతుంది గన్న పట్టుకొని. ఇగోండి రోడ్డు పక్కన ఇవన్నీ పెద్ద పెద్ద రెస్టారెంట్లో ఆకలేస్తే ఇక్కడ తినడమే ఫుల్ ఫన్ అంటే ఫన్. చాలా సరదాగా ఉంది. ఇంకా పౌడర్లు పౌడర్లు రాసిడని చూస్తున్నారు. అలాగే ఇంకా ఈ రోడ్లో తిన్నగెళ్దాము, చాలా బాగుంటది. ఇల్లు చూడండి సైలెంట్ గా స్తంభం పక్కన నుంచి కొట్టేస్తున్నారు నీళ్ళు. ఇల్లు ఏదో థాయ్ రెస్టారెంట్ బేకరీ ఉంది ఇటు పక్క, అట్నుంచి వచ్చి తిన్నాం రిటర్న్ లో వచ్చినప్పుడు. మూడు రోజుల నుంచి ఒకలాగే అవుతుంది అనమాట పండగ. ఇగోండి ఇల్లు అందరూ తాయోలే. మనం ఉగాది పండుగ నుండి కొత్త సంవత్సరం ఎలా అనుకుంటామో తాయోలు ఈ పండుగ నుండి కొత్త సంవత్సరం అలా మొదలవుద్ది అనమాట వీళ్ళకి. ఇలాగంటే అలా అయిపోతున్నాయి అనమాట నీళ్ళు. మళ్ళీ తక్కువేం కాదు, ఇది 12 రూపాయలు అనమాట శనగడిది డొక్కు. వాటర్ అయిపోయి అంట, వాటర్ అవగడిచాడు అప్పుడే. అలా చూడండి ఎక్కడ వ్యాన్ లోని పెద్ద పెద్ద వాటర్ టబ్బులు మోసుకొని వచ్చారు, దారంతా కళ్ళ పేసుకొని వెళ్ళిపోతున్నారు. ఆ నీలం రంగు రమ్ము చూసారా, మన వైపు కూడా అలాంటివి వాడుతుంటాం కదా పెళ్ళిళ్ళలో పెద్ద పెద్ద ఐస్ గట్లు వేసి. అమ్మో నా ఫోన్ మీద పోస్తారు నీళ్ళు, ఇటు వచ్చేద్దాం. ఆల్రెడీ కొట్టేస్తున్నారు నీళ్ళు, వ్యాన్ మీద వచ్చి కొట్టుకుంటున్నారు. వ్యాన్ లో పెద్ద పెద్ద డ్రమ్లు ఎక్కించి మరీ తెచ్చుతారనమాట. జనాలు అందరూ వ్యాన్లు దిగిపోతున్నారు, ఇప్పుడు గనులతో కొట్టుకుంటారు కదా. ఆ వ్యాన్ ఈ వ్యాన్ శుభ్రంగా కొట్టుకుంటున్నారు. అలా స్టేషన్ పైనుండి చూడండి ఎంతమంది జనాలు చూస్తున్నారో, కింద దిగితే తడిపేస్తారని పైనుంచే చూస్తున్నారు అనమాట. ఇలా ఒక్క చెమ్ము నీరు వేసేసరికి గోల గోల పెట్టింది. జరిగిపోతుంది యుద్ధం. ఇల్లు పిల్ల ఈత పైలు చేరు చూడండి ఎంత వయసుకుందో. పింక్ టోపీలు మెరిసిపోతున్నాయి ఎండకి. నేను గన్నులు చాలు అన్నట్టు, ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి గన్నులు చాలు అన్నట్టు ఏకంగా పెద్ద పెద్ద చెంబులు తీసుకురాస్తున్నారు నీళ్ళు. వీళ్ళకి ఈ సంవత్సరం ఇదే లాస్ట్ రోజు, రేపటి నుంచి కొత్త సంవత్సరం మొదలైపోతుంది. తెలుసో తెలియకో ఏమైనా తప్పులు చేస్తే అవన్నీ నీటితో కడిగేసుకుంటారు అనమాట ఈ సంవత్సరంతో. బాబు తడికి నానిపోయి పిల్లకాన్ని ఫ్రెష్ గా అడుగు పెడతారు కొత్త సంవత్సరంలో. రేపు అందరూ దెబ్బకు పారిపోతున్నారు అందరూ నీళ్ళు తెలిసరికి. మో తాయ సెక్యూరిటీ అనియా చూడండి పౌడర్లు ఎలా రాసుకున్నారు ఏకంగా. బుగ్గల నిండా పౌడర్లే, నీళ్ళు కొట్టుకోవడం సగం సగం పౌడర్లు ఎగిరిపోయి కానీ ఇల్లు పిల్ల చూడండి బుగ్గలు బుగ్గలన్నీ పౌడర్లతో నిండిపోయి. నీళ్ళు మాత్రం గొప్ప గట్టిగా తగ్గుతున్నాయి కళ్ళకి. ఇంకా దొంగతనంగా పైనుంచి మరీ వేసేస్తున్నారు నీళ్ళు. ఈయన ఎవరో కోరండి తడు స్నానం చేస్తున్నారు హెల్త్గా. మళ్ళీ నీళ్ళైపోయి రెండు దారి దారంతా గన్నులే గన్నులు. 1000 రూపాయలు అంటే ఒక్కొక్క గన్ను. తమ్ముడు అమ్ముతున్నాడు కళ్ళజోళ్ళు కొన్ని ఎనర్జీ డ్రింకులు. ఈ ఎనర్జీ డ్రింకులతో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేనైతే మన వాళ్ళకి ఎవరికి రికమెండ్ చేయను. ఈ సంక్రాంతి పండుగ తాయోళ్ళకి గొప్ప స్పెషల్ అండి. మాకు సంక్రాంతి సెలవులు ఇచ్చినట్టు ఇక్కడ వాళ్ళకి 4 రోజులు వరుసగా సెలవులు. గొప్పగా ఆడుతున్నారు అసలు ఒక్కొక్కరు. మన వాళ్ళు నీళ్ళు కొంటున్నారు, నీళ్ళు ఖాళీ లేదు నీళ్ళు కొండ దగ్గర. నా తీసుకుంటున్నారా? ఇషాన్ గారి ఫస్ట్ ఫిల్ చేయించండి. అసలు ఈ చిన్నగాల్లోని నీళ్ళు ఎంతసేపు రావట్లేదు అనమాట, ఇలా 4 సార్లు కొట్టేసరికి అయిపోతున్నాయి. వీళ్ళు నీళ్ళు మాత్రం మంచి నీళ్ళు అమ్ముతారనమాట, ఎందుకంటే గవర్నమెంట్ ఆర్డర్ ఏ నీళ్ళు పడితే ఆ నీళ్ళు అమ్మకూడదు. వీళ్ళు హెల్త్ గురించి చాలా కేర్ తీసుకుంటారు. మనోడిదే నీళ్ళే ఫిల్ చేస్తారు, తీసుకో తీసుకో. పోటీలు మీద కొనుక్కుంటున్నారు నీళ్ళు అందరూ. ఇది మేము 4వ సారో 5వ సారో నింపడం బాటిల్. ఈ గన్నుల కన్నా గన్నులు నింపడానికి ఎక్కువ అయిపోతున్నాయి డబ్బులు. మన అయిపోయింది, మన ఇషాన్ గారి వచ్చింది. ఏ కార్తీ నీది ఉందా? అయిపోయిందా? ఉందా నీదే? అయిపోయిందా? ఉందా? ఈ నీళ్ళమ్మనైనా ఎంతకైనా వేస్తారో మగ్గుతో. ఇంకందుకే ఏకంగా ముంచుతున్నారు అనమాట ఎవరి గన్నులు ఇచ్చినా. ఆ నీటిలో మగ్గులు చూడండి ఎలా ఉన్నాయో, మన వైపులాగా అస్సలు ఉండవు, వెరైటీ ఉంటాయి. ఇక్కడ బుడుకు బుడుకు మన నీళ్ళు నింపేస్తున్నారు ఏకంగా ముంచేడువే లోపలికి. ఆయన పూలదండ తీసుకున్నారు చూడండి ఎంత బాగుందో. వీళ్ళు 2 గన్నులు కావరా, 20 బాతలు ఇస్తున్నారు ఆవిడ. వీళ్ళు ఏకంగా గన్నులు ముంచారు, నన్న బయట తీయక్కర్లేదేమో. ఓహోహో ముడ్డ ముద్ద కూడా అయిపోయింది, సెట్ చేసేస్తున్నారు బోటలు బిగించేస్తున్నారు. ఆలే బిగించి ఇచ్చేస్తున్నారు, లేదు మనకు చాలా టైం పట్టేస్తుంది, పిల్లలు చేసుకోలేకపోతున్నారు కదా. ఏ కత్తి తీసుకోమ్మా.
కాదు ఇంక పండగే పండగ పైనుంచి ఎండ మండిపోతున్నాయి ఇంకొకసారి చల్లనీళ్ళు పడేసరికి జిగ్గుమంటుందన్నమాట మన వాళ్ళు దొరికిపోయారు టెంట్ కింద ఫుల్ తడిపేస్తున్నారు మనకి భోగి సంక్రాంతి కనుమ అయినట్టు 3 రోజులు అవుతుంది అన్నమాట ఈ పండగ సగాని సగం మంది తాయోళ్ళు చక్కగా ఊర్లు వెళ్ళిపోతారు అన్నమాట ఈ పండగకి ప్రశాంతంగా రోడ్డు కూడా దాటనివ్వడం లేదు మొఖాల మీద కొట్టేస్తున్నారు ఇంకొక దాక్కుని దాక్కుని మూల నుండి కొడుతున్నారు ఈ గుండెని కలతలు వెనకొచ్చాయి మామూలుగా ఎవరైనా తడడానికి ఇష్టపడలేని వాళ్ళు ఉన్నారనుకోండి అలా టోల్ని తడపకూడదు అనమాట వాళ్ళ పర్మిషన్ లేకుండా ఇంకా ప్రెగ్నెన్సీ ని హ్యాండిక్యాప్ ని అలా ఎవరిని తడపకూడదు కరెక్ట్ గా చూసుకొని కొడుతున్నట్టు ఉన్నారు చెవులోకి దెబ్బకు కండబేరు చిల్లు పడిపోతుంది అమ్మో ఈయన ఎవరో నిజంగానే తెచ్చినట్టున్నారు అందరికన్నా ఒకనా ఉంటే ఈయన కానీ వెరైటీ ఉంది కొంచెం దూరంగా ఉండాలి రెయిన్ కోట్ వేసుకొచ్చి రాకం అలా రెస్టారెంట్ పేరు చూడండి చూంగ్మ్యాన్ చికెన్ అంట వెరైటీ వెరైటీగా ఉంటాయి పేర్లన్నీ మరి బుడిదానికి గన్న దొరికిందంటే ఉలిగి పోలుకు ఉండదు అనమాట నీళ్ళు అయిపోయినంత వరకు ఇంకొట్టుకొని పోతుంది అలా అక్కడ ఎవరో తెగారు చేస్తున్నారు ఈ సంక్రాంతి పండుగ థాయిలాండ్ లో చాలా ఫేమస్ పండుగ అందరూ ఎగురుకొని గెంతుకొని ఇంకొకరిని ఒకరు కొట్టుకుంటారనమాట ఒకరి నుంచి ఒకరికి సంబంధం ఉండదు అసలు ఇగోండి ఇదంతా ఫ్రెష్ వాటరే గవర్నమెంట్ ఆర్డర్ అనమాట ఏ నీళ్ళు పడితే నీళ్ళు వాడకూడదని చెప్పి ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయో అని ఎక్కడ ఊపిరి పీల్చుకోకుండా కొట్టేస్తున్నారు ఇంక పగలు రాత్రి తేడా ఉండదు అనమాట అలా ఆడుతూనే ఉంటారు నీళ్ళతోని చెప్పులు చెప్పులు కూడా అన్నేస్తున్నారు జారిపోకుండా నీళ్ళు ఎక్కడ పడితే అక్కడే నీళ్లు డబ్బాలతో అమ్మేస్తున్నారు సందుల్లోంచి దొందుల్లోంచి దొంగతనంగా కొడుతున్నారు ఉత్తి తాయాలో ఆడుతున్నారు అనుకున్నారేమో రకరకాల దేశాల నుంచి వచ్చిన టూరిస్టులు అందరూ ఆడతారు ఈ పండుగ వీళ్ళతో ఎవరో సైలెంట్ గా ఫోన్ కొట్టేస్తున్నారు నీళ్ళు ఎత్తేసుకుంటుంది కన్ను గట్టిగా గట్టిగా ఓ ఈవిడ పిల్లకి చూడండి పిల్లక ఎంత బాగుందో ముళ్ళు వేస్తే రాకుండా అల్లిసి గట్టి కొట్టు కొట్టు గట్టి కొట్టు అయ్యో దొరికింది ఏ కాదు పిల్లలు 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 కంట్లో కొట్టకూడదు ఓన్లీ పొట్టకే కొడతాం పిల్లలకి కొంచెం కంట్లో మండుతాయి మన బుడిదానికి ఎంత ఆడిన తనివి తెరదు ఇంకా తడుస్తాను ఇంకా తడుస్తాను అని ఆడుతుంది మనం వీళ్ళు గనంలో వాటర్ అయిపోతే వెళ్ళిపోవడమే బుడ్డి చూడండి ఎగిరి ఎగిరి కొట్టేస్తుంది అందరికి జల్లు మాత్రం బాగా వేసుకుంది అక్కడ అలా తాయిపిల్ల పట్లంగా జాకెట్ వేసుకుంది ఇక్కడ వాళ్ళు ట్రెడిషనల్ డ్రెస్ అది అలా ఏదో ఒకటి ఎవరో ఎవరో ఏదో ముక్కు ముక్కు ఏంటి తెలీదు కానీ ఆగమ్మ కారు వెళ్ళిపోని కారు వెళ్ళిపోని వెయిచే వెయిచే కార్ మీద ఎందుకు ఈ రోడ్లు సందుల్లోంచి కార్లు వచ్చేస్తాయి అనమాట చాలా జాగ్రత్త దాటాలి రోడ్లు వీడు ఫోన్ చక్కగా కవర్ లో పెట్టుకున్నారు తడకుండా ఈ లోకల్ తాయోల కన్నా ఫారినర్స్ ఎక్కువ కనిపిస్తున్నారు ఇది అసలు ఎవరిని క్షమించట్లేదు కొట్టేస్తుంది శుభ్రంగా చెప్పులు చెప్పులు తగ్గిపోయి ఈడ్చుకొని నడుస్తున్నాను ఈడ్చుకొని దారిలో కొనుక్కుంటాను ఫోన్లేండి ఈ రకంగా కొత్త చెప్పులు వస్తున్నాయి పండుగతో వీళ్ళని ఎవరో నోట్లోకి నీళ్ళు పోకుండా నోరు మూసుకొని వచ్చేస్తున్నారు ఒక లాడ్ షర్ట్ లో వేసుకున్నారు అందరూ బయలు ఈయన పటియాల డ్రెస్ భలే ఉంది ఏదేమైనా ఎంత ఆడిన ఈ రోడ్ల మీద కానీ షాపుల్లోకి ఒక్క చుక్క కూడా నీళ్ళు వెళ్లకుండా ఆడతారు అనమాట అంత జాగ్రత్తగా ఆడతారు ఇంకొన్ని ఇందాక మనం వచ్చిన దారి ఇదే అనమాట మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాము బస్సు ఎక్కాలంటే మళ్ళీ వచ్చిన దారికి వెళ్ళాలన్నమాట తాయిపిల్లలు తాయిపిల్లలు ఇందాకల కన్నా ఇప్పుడు జనం బాగా ఎక్కువైపోయారు కొట్టుకుంటే కొట్టుకుంటారా అని వదిలేశారు ఇంకా పట్టించుకోవట్లేదు ఇంకా ఎలాగా తడిసిపోయాం అనమాట ఫుల్ గా అలా స్పైడర్ మ్యాన్ పిల్లోడు కొట్టేద్దాం రోడ్డు రోడ్డు అంతా బ్లాక్ అయిపోయింది వీళ్ళందరికి కొట్టేద్దాం నీళ్ళు నెమ్మదిగా రోడ్డు లోంచి బయటకు వచ్చాం అనమాట చూడండి ఎక్కడ నించోడానికి కూడా ఖాళీ లేదు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు మన ముడిది నీళ్ళున్నాయని ఏకంగా డస్ట్బిన్ కి గోడలకు కూడా కొట్టేస్తుంది అనమాట ఇప్పటికి 5-6 సార్లు ఫిల్ చేయించాము పైప్ తో కొట్టేస్తున్నారు అతను మామూలు అప్పుడు అయితే ఇంత రేట్లో ఉండవు ఈ గన్లు ఇప్పుడు అయితే ఫుల్ డిమాండ్ అనమాట వీళ్ళు ఏకంగా వినాయకుడు బొమ్మ వేయించుకున్నారు వీపు మీద టాటూ లాగా ఇక్కడ వాళ్ళు కూడా పూజిస్తారనమాట మన హిందూ దేవుల్ని కొంతమంది రాకూడదు అటు దేశంకి అయితే ఫుడ్ దెబ్బకి
ఇల్లు మోల్చోండి బుడ్డి పిల్ల ఏకం బడి మీద వచ్చాడేస్తుంది. ఈ పండుగ స్పెషల్ పౌడర్ పొట్లాలు పట్టుకున్నారు, ఇవి రాసుకొని వాటర్ కొట్టుకుంటారు. పౌడర్ పౌడర్ రాస్తున్నారు గంధం పెట్టినట్టు పండక్కి. పింపుల్స్ తగ్గడానికి అలాగే ఉపయోగపడతాయో. అసలు జాతరలో జరుగుతుంది, రోడ్డు పక్కన బొమ్మలు కూడా అమ్ముతున్నారు కోళ్ళకి, పిల్లలకి బొమ్మలు. కళ్ళజోళ్ళు 50 బాత్ అంట. చూద్దాం చూద్దాం 50 బాత్ అంట కళ్ళజోళ్ళు ఏవైనా సరే, అంటే 120 రూపాయలు పడుతున్నాయి. ఇంకో ఇవన్నీ అమ్ముతున్నారు. కాళ్ళకి చెప్పులు లేకుండా నడిచేస్తున్నారు, చెప్పులు అక్కడ వదిలేసాను అనమాట. తెలిపిన చెప్పులతో నల్లకపోతున్నాను దూరం. ఉన్నప్పుడు చిన్నప్పుడు అమ్మమ్మలు ఊరెళ్తే ఇలాగే చెప్పులు లేకుండా తిరిగి వాళ్ళు అనమాట, ఉట్టి కాలుతో. కాకపోతే కాళ్ళు అంటుకుంటున్నాయి ఎర్రగా ఎండ పైన. ఇది కూడా కాళ్ళకి గోల్ రంగు బుడ్డి పెట్టింది అనమాట, దాని మీద ఏవో చెప్పులు కూడా పెట్టింది పసుపుగా. నాకు కొంచెం ఒంట్లో బాగుగా వ్లాగ్లు మధ్యన లేట్ అయిపోతున్నాయి అనమాట. మామూలుగా ఈ పండుగ April 13, 14, 15 తారీఖుల్లో అవుతుంది. నిన్న లోపలికి చెప్పులు కొనడానికి వెళ్ళారు. మేమందరం ఎండలు ఎండుతున్నాం అనమాట, ఫుల్గా నానిపోయాం కదా ఎండలు ఎండుతున్నాము. కాసేపు బుడిదైతే మరీ రెచ్చిపోయి ఆడేసింది ఈరోజు. కాకపోతే ఎలా ఎంజాయ్ చేసావు? బాగా చాలా బాగా. ఈ పండుగ పేరేంటి? సంక్రాంతి. కొంచెంసేపు ఎండలో ఉండి బట్టలు ఆరాక బస్సు ఎక్కిడమే, బస్సు ఎక్కి ఇంటికి వెళ్ళిపోవడమే. దారిలో వెళ్ళిన వాళ్ళందరూ నీళ్ళు పట్టేస్తున్నారని ఇషాన్ నా వెనక దాక్కుంటూ వేడు. ఒక చల్లగా చదువుతున్నాయి అనమాట, తట్టుకోలేకపోతున్నాడు, సన్నగా ఉంటాడు కదా. నీకెందుకు ఎంత నవ్వు వచ్చేస్తుంది కత్తి? ఏడ్చేస్తున్నావు? అందులో లేవు, అయిపోయి అన్ని ఆడిసావు, ఎగిరి ఎగిరి కొట్టావు కదా, మరి ఉంటాయి ఏంటి నీళ్ళు అయిపోక. చెప్పులు వస్తే నాకు ఎంత అండి ఇవి? అబ్బా పువ్వులు చెప్పులు ఆకులు చెప్పులు ఇవి పండగ స్పెషల్. ఎంత? 100 బాట్సా? 250 రూపాయలు అంట చెప్పులు. బాగున్నాయి, రంగు బాగున్నాయిలేండి. మరి ఏవో వేసుకొని వెళ్ళిపోవడమే. బాగున్నాయి బాగున్నాయి. ట్రైన్ 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 వెళ్ళిపోతుంది. అట్లా పౌడర్ రాయించుకున్న హడావిడిలో గన్ను ఇషాన్ గారి గన్ మర్చిపోయాను, పౌడర్ రాస్తున్నారని చెప్పి గన్ పక్కన పెట్టేశాను ఫోన్ తీసి. కానీ ఇక్కడ గన్ను దొరికింది. ఎక్కడ పెట్టిన గన్ను అక్కడే ఉందన్నమాట. రోడ్డు దాటుకొని వచ్చాం, మళ్ళీ గన్ పోతుందేమో అనుకున్నాం కానీ దొరుకుతుంది మళ్ళీ. బస్సు నిండా పౌడర్ తెలిసారు చూడండి, మొత్తం అంత పౌడరే. వ్యాన్ ఆ రెడ్ కలర్ వ్యాన్ వస్తుంది కదా అనుకుంటుంది. పిల్లలు